వైజాగ్ సిటీలో గీతా కుమారి అనే ఒక అమ్మాయి యాక్సిడెంట్కి గురయ్యి మరణించిన వార్త చాలా గుండెల్ని పిండేస్తోంది. 4 గంటల పాటు నాన్న నన్ను బ్రతికించండి అని అడిగితే తన తండ్రి ఏమి చేయలేని పరిస్థితుల్లో తన తండ్రి పడిన బాధ, వాళ్ళ కుటుంబం అనుభవించిన వేదన మీకేమన్నా అర్థమవుతుందా? వర్ణనాతీతం ఆ బాధ. ఇదే నీ కుటుంబంలో జరిగితే నువ్వు ఊరుకొని ఉంటావా జగన్మోహన్ రెడ్డి? అంబులెన్స్కి ఫోన్ చేస్తే నువ్వు ప్రకటించిన ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సిటీలోనే పరిస్థితి ఇట్లా ఉంటే, అంబులెన్సులు రావడానికి 4 గంటల కంటే ఎక్కువ పడుతుంటే, అసలు ఏ ఫెసిలిటీస్ లేని గ్రామాల్లో విలేజెస్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోతున్నారో నీకు నువ్వే ప్రశ్నించుకో. వాళ్ళన్న సూటిగా అడుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, అంబులెన్స్ ఫోన్ చేస్తే వెంటనే వస్తుంది, కుయ్యి కుయ్యమంటూ వస్తుంది అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి నీ దగ్గర సమాధానం ఉందా? నీ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉందా? ఆ రోజు అంత ఆర్భాటంగా 1000 కోట్లు 1000 కోట్లు అని చెప్పి అంబులెన్సులు ప్రారంభించావే, రంగులేసుకోవడానికి తప్ప వాటి వల్ల ఉపయోగం ఉందా? ఏం చేశాయి, అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలోని పనిచేసే వాళ్ళు? ఒక 4 నేసుకునేసి బూతులు మాట్లాడించి ఎవరన్నా మీ చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే వాళ్ళపైన వదలడం తప్ప, నువ్వు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జరిగిన మంచి ఏదైనా ఉందా? దయచేసి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. మీ వల్లే కాకపోతే రిజైన్ చేయండి, నేను చేతగాని వాళ్ళని ఒప్పుకొని ఇంట్లో కూర్చోండి, చాలా గౌరవంగా ఉంటుంది ఆ పని. కనీసం ఈరోజు ఆ అమ్మాయి మరణించింది, అమ్మాయిని ఎలాగో తీసుకురాలేం, ఆ బస్సు యాక్సిడెంట్ చేసిన బస్ డ్రైవర్ని పట్టుకొని, ఆ ట్రావెల్స్ని పట్టుకొని, ఆ నిందితులకి సారీ నేరస్తులకి చంపేశారు, ఒక ప్రాణం తీశారు, దానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఐ స్టాండ్ విత్ గీతా కుమారి ఫ్యామిలీ. ఐ డిమాండ్ జస్టిస్ ఫర్ దిస్ ఇష్యూ.